सूपर स्टार कृष्ण गारिकी अशेष अभिमानुलु उंडेवारु కొన్నేళ్ల పాటు హీరోగా మంచి క్రేజ్ తో వరుసగా సూపర్ హిట్ సినిమాలు చేసి అలరించారు సూపర్ స్టార్. అయితే ఆయన లిస్ట్ లో షూటింగ్ స్టేజీ వరకు వచ్చి ఆగిపోయిన సినిమాలు కూడా ఉన్నాయి. అందులో సూపర్ స్టార్ కృష్ణ ఫ్యాన్స్ అసోసియేషన్ సినిమా ఒకటి. అవును, కృష్ణ అభిమాన సంఘం టైటిల్ తో కొన్నేళ్ల క్రితం ఓ సినిమా మొదలైంది. అభ్యుదయ చిత్రాల దర్శకుడు బాబ్జీ ఆ సినిమాకు దర్శకుడు. స్వతహాగా కృష్ణగారి అభిమాని అయిన బాబ్జీ ఆ అభిమానంతోనే కృష్ణగారి కోసం ఒక కథను రెడీ చేసుకుని ఆయన్ను ఒప్పించి సినిమాను మొదలుపెట్టారు. 2001 డిసెంబర్ 16న హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్స్ లో సినిమాను అట్టహాసంగా ప్రారంభించారు. ఆ వేడుకకి కృష్ణగారి కుటుంబ సభ్యులతో పాటు సినీ ప్రముఖులు కూడా హాజరయ్యారు. మొదటి సన్నివేశానికి ప్రిన్స్ మహేష్ క్లాప్ కొట్టారు. అప్పటి హోమ్ మినిస్టర్ దేవేందర్ గౌడ్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. శ్రీమతి విజయ నిర్మల గారు ఫస్ట్ షాట్ డైరెక్షన్ చేశారు. ముందు రోజే సినిమా ఓపెనింగ్కి రండి అంటూ మేకర్స్ ప్రకటన ఇవ్వడం, పైగా సూపర్ స్టార్ కృష్ణ ఫ్యాన్స్ అసోసియేషన్ అనే టైటిల్తో తెరకెక్కనున్న సినిమా కావడంతో కృష్ణ అభిమానులంతా భారీ ఎత్తున హాజరయ్యారు. నిజానికి ఆ రోజు మహేష్ బాబుకి ఫుల్ ఫీవర్. ఆయన తండ్రితో కలిసి ఓపెనింగ్కి అటెండ్ అయ్యారు మహేష్ బాబు. మేకర్స్ ఎక్కువ గ్యాప్ తీసుకోకుండా వెంటనే షూటింగ్ మొదలుపెట్టారు. పద్మాలయ స్టూడియోస్, ఎర్ర మంజిల్, విశ్వేశ్వరయ్య గెస్ట్ హౌస్, అన్నపూర్ణ స్టూడియోస్, సారథి స్టూడియోస్లో కొన్ని సీన్స్ షూట్ చేశారు. సినిమాలో కృష్ణగారి అభిమానులు మెచ్చేలా సూపర్ స్టార్ కృష్ణ జిందాబాద్ అంటూ ఓ సాంగ్ కూడా పెట్టారు. వందే మాతరం ఆ పాటను తన స్టైల్తో ఎనర్జెటిక్గా కంపోజ్ చేశారు. ఆ సినిమా ద్వారా కృష్ణ గారిని అప్పటి వరకు చూడని విభిన్న గెటప్స్లో చూపించాలని ఒక అభిమానిగా ఫిక్స్ అయ్యి కొన్ని గెటప్ సెట్ చేశారు దర్శకుడు బాబ్జీ. అందులో ఒకటి సాయిబాబా గెటప్. కానీ షూటింగ్ స్టేజ్లో ఆ గెటప్ని రివీల్ చేయకూడదనే ఓ మంచి సందర్భం చూసి వదులుదామని భావించారు. ఆ గెటప్తోనే మహేష్ హీరోగా తెరకెక్కిన బాబీ సినిమా ఓపెనింగ్కి అటెండ్ అయ్యారు కృష్ణ. కాకపోతే మీడియా దృష్టిలో పడకుండా వారికంటే ముందే ఓపెనింగ్కి వెళ్లారు. ఇక సాయిబాబా గెటప్ వేస్తున్నారని ఆ నోట ఈ నోట అందరికీ తెలియడంతో పలువురు సినీ ప్రముఖులు షూటింగ్కి వెళ్లి సూపర్ స్టార్ని సాయిబాబాగా చూసి దండలు వేసి దండం పెట్టుకునేవారట. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు, నాగార్జున, మహేష్ బాబు, ఎన్టీఆర్, జీవిత రాజశేఖర్, బ్రహ్మానందం, ఏవిఎస్, ఇలా సినీ ప్రముఖులు కొందరు కృష్ణ గారిని సాయిబాబా గెటప్లో చూసేందుకు సెట్కి వచ్చి వెళ్లేవారట. ఆ టైంలో సాయిబాబా గెటప్తో కృష్ణ గారి ఫోటో చూసి అభిమానులు మురిసిపోయి భక్తిభావం ప్రదర్శించారు. సినిమాలో భగత్ సింగ్గా, ప్రజా గాయకుడిగా ఇలా మరికొన్ని డిఫరెంట్ గెటప్స్ ట్రై చేశారు కృష్ణ. సినిమాలో అభిమానులకి క్లాస్ పీకుతూ వారిని మంచి మార్గంలో నడిపించే ఓ సీన్ కూడా పెట్టారు బాబ్జీ. ఆ సీన్కి థియేటర్స్లో ఖచ్చితంగా క్లాప్స్ విజిల్స్ పడతాయని షూట్ చూస్తున్నప్పుడే యూనిట్ అనుకున్నారు. అలాగే న్యాయస్థానాలు సెలవన్నది లేకుండా పనిచేయాలని, ప్రజలకి సరైన న్యాయం అందించాలని ఓ సందేశం కూడా మిక్స్ చేశారు. సన్నివేశంలో కృష్ణగారి అభిమానులుగా నిజమైన అభిమానులే నటించడం మరో విశేషం. అభిమానుల మీద అభిమాన సంఘం టైటిల్తో అప్పటి వరకు సినిమా రాలేదు, ఎవ్వరూ చేయలేదు. కృష్ణ ఒక్కరే అలాంటి సాహసం చేశారు. కానీ ఏం లాభం? కొన్ని అనివార్య కారణాల వల్ల షూటింగ్ స్టేజ్లోనే సినిమా ఆగిపోయింది. దాంతో షూట్ చేసిన పోర్షన్ ల్యాబ్లో ఉండిపోయింది. ఇదండి సూపర్ స్టార్ సాయిబాబా గెటప్ తాలూకు సినిమా విశేషాలు. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుతా. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ పెట్టిన వెంటనే చూసేయాలంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి.